రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా దళిత వాడలలో కరెంటు బిల్లులు కలెక్ట్ చేసిన కాలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు కర్మం పట్టింది అందరికి, దరిద్రము దాపరిచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, సరే ప్రభుత్వం నిర్ణయము మనం కాదని లేము, ఓకే ఒప్పుకుందాం. 1 నుంచి 50 వరకు బిల్లు లేదు, సంతోషం. 51వ యూనిట్ పడితే 1 నుంచి కలెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయము? అర్థమవుతోందా బాగా? 1 నుంచి 50 వరకు పూర్తి ఉచితం ఇయ్యండి, 51వ యూనిట్ 1 నుంచి కలెక్ట్ చేయండి. అది న్యాయం ఎక్కడైనా? 1 నుంచి 50 వరకు వాడుకొని 51వ యూనిట్ వచ్చినప్పుడు 1 నుంచి 51 వరకు కలెక్ట్ చేస్తా అన్నారు డబ్బులు. అట్లా కాకుండా 1 నుంచి 50 వరకు పూర్తిగా మాఫీ చేసి 51వ యూనిట్ కలిగితే అక్కడి నుంచి 1వ యూనిట్ ప్రకారం లెక్కచారం వేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటే ఏదో పేదవాణి వాడికి ఇప్పుడుండే కరువు కాలాలలో ఇప్పుడుండే పరిస్థితులలో ఏదో ఆదరించినట్టు. అది కూడా మేము జిల్లా పరిషత్ మీటింగ్ లో 100 యూనిట్లు చేయండి దీన్ని ఖచ్చితంగా అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మేము ముఖ్యంగా చెప్పేది ఇది చాలా దారుణం. ఇది ఇప్పుడు కాలాలు బాగాలేవు, పనులు లేవు, వర్షాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, పొలాలు పండడం లే. ఈ సమస్యలలో మీరు ముక్కుపిండి వాళ్ళు బీదా బిక్కి వాళ్ళు కష్టపడి 800 400 రూపాయలు సంపాదించుకుంటే అదంతా మీరు గట్టిగా వసూలు చేయడం, ఆ ట్రిప్ కావడం, 1500 2000 బిల్లులు కావడం. ఏ గారు ముఖ్యంగా ఏ గారు మేము చెప్పేది ఏంటంటే, గతంలో ఉండే బిల్లులు 1-2 నెలలు 3 నెలల బిల్లులు చెక్ చేయండి మీరు. ఆ బిల్లుల ప్రకారం దీనికి న్యాయం చేయండి. ఇప్పుడు ఫస్ట్ నెల 200 వచ్చింటది, 2 నెల 150 వచ్చింటది, 3 నెల 160 వచ్చింటది, 4 నెల 1800 వస్తుంది. అప్పుడు ఆ 3 నెలల బిల్లులు లెక్కచారాలు వేసి దాని ప్రకారం వసూలు చేస్తే ఏదో గడ్డలు పడతారు వాళ్ళు. అది కాకుండా మీరు మీటర్లు బిగియడమే ఒక కర్మ, మళ్ళా మీరు ఏమైనా ఏమి కేసులు పెడతారు? మీరు కేసులు పెడితే వాళ్ళు కోట్లకు తిరగాల. ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఒక మీటర్ వైర్ కావాలనే లెక్క కట్టండి, మీరు మీటర్ వైర్ ఇయ్యరు. ఇట్లాంటి పరిస్థితులు దయవుంచి మీరు కొంచెం మీరు పై వారికి మీ అధికారులకు ఈ జన్మభూమి మీటింగ్లలో ఈ విధమైన అనుభవం మాకు ఎదురైంది. మాకు కొంచెం 1 నుంచి 50 వరకు అయినా సరే పూర్తి స్థాయిలో నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు దేకూర్పేటలో, ఇది మేము సీఎం గారిని అడిగాము అని. మరి ఆయన సీఎం ఎన్ని నెలలకు అది అవుతుందో ఏమో మనకు తెలియదు. కాబట్టి దయవుంచి మీరు మీ పై అధికారులకు మా గ్రామస్తుల తరఫున 1 నుంచి 50 వరకు పూర్తిగా మాఫీ చేసేటట్టుగా, 51 నుంచి 1 యూనిట్ ప్రకారం లెక్కచారం వేసేటట్టుగా ఏదన్నా కొంచెం న్యాయం చేయమని చెప్పేసి ఈ గ్రామం నుంచి ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నామండి.